ఇంకా స్పీడ్ పెంచాలి కదా. అవునా? థ్యాంక్ యూ. మంచి ఎండలు కూడా లెక్క చేయకుండా నాకు ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. యువగలం, మనగలం, ప్రజాబలం. సంక్షోభాలు, పోరాటాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారిని బర్త్రఫ్ చేస్తే ఇదే పెద్ద ఎత్తున పోరాటం చేసి మళ్లీ అన్న ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ తెలుగు ప్రజలది. కష్టాలు ఎదురుగొస్తే నిలబడే దమ్ము ధైర్యం ఉన్న జెండా మన పసుపు జెండా. అసలు భయం మన బయడేటలోనే లేదు బ్రదర్. పోలీస్ సోదరులు డ్రోన్ ఎగరేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. తీయండి, జగన్ కి లైవ్ లో చూపించండి. తాడేపల్లి కొంపలో ఒక టీవీ పగులుతాం కాయ. యుద్ధం మొదలైంది, సైకో జగన్ కి ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ అయింది. 3 నెలలు, 3 నెలలు సైకో జగన్ ని పిచ్చి ఆసుపత్రి పంపించే బాధ్యత మనందరం తీసుకోవాలి. ముందు బెయిల్ వచ్చింది, రేపు క్రాష్ చేసి అసలు ఈ ముఖ్యంగా నేను కోరుతున్నాను ఆ వెంకటేశ్వర స్వామి ఆశయాలతో జనవరి 27న ఈ యువగలం ప్రారంభమైంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయాలని, పాదయాత్ర చేయాలని కుప్పం నుంచి నేను పాదయాత్ర ప్రారంభించా. జనవరి 27న ఈ యువగలం ప్రారంభమైంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయాలని, పాదయాత్ర చేయాలని కుప్పం నుంచి నేను పాదయాత్ర ప్రారంభించా. ఈ యువగలానికి బ్రేకులు లేవు, వీక్ ఆఫ్లు లేవు, శని ఆదివారాలు లేవు. 209 రోజులు నిరంతరం ప్రజల్లో ఉన్నాడు మీ లోకేష్. 10 ఉమ్మడి జిల్లాలో 2853 కిలోమీటర్లు పాదయాత్ర నేను చేశాను. కానీ ఈ పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి ఎట్టి పరిస్థితులు ఆపాలని ఈ సైకో జగన్ స్కెచ్లు వేశారు. ఈ పాదయాత్రలో రైతులని, యువతని, మహిళల్ని, కార్మికుల్ని, పారిశ్రామికవేత్తల్ని, బీసీల్ని, ముస్లింల్ని, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, న్యాయవాదుల్ని, ఆటో డ్రైవర్ల్ని, ఆర్ఎంపీ డాక్టర్ల్ని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు నేను కలిసా. నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారాలకు వచ్చిన వెంటనే మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం. ప్రతి 100 కిలోమీటర్లకి నేనిచ్చిన ప్రతి హామీకి శిలా ఫలకం కూడా వేస్తాం జరిగింది. వైకాపా నాయకుల అవినీతి బయట పెట్టా. ఒక్క ఛాన్స్ అని ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న జగన్ విషయాలన్నీ కూడా నేను బయట పెడతాం జరిగింది. ఈ యువగలం ప్రజాగలంగా మారి ఈరోజు మీరందరూ నా ముందుకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యువగలను ఆపేదానికి అనేక కుట్రలు చేశారు. పెద్దలు చెప్పినట్లు చిత్తూరులో ప్రారంభమైంది యువగలం. నేను నడుస్తుంటే ప్రజలతో మాట్లాడాలని మైకు పట్టుకుంటే నా మైకు లాగారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మొగాడు పుట్ట లేదు, పుట్ట ఓడు మై డియర్ జగన్. నా స్టూలు లాక్కున్నారు,
మా మైక్ బాయ్ని కొట్టారు, కానీ ఆనాడే చెప్పా సహకరిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే ఇది దండయాత్ర. పోలీసులు పంపారు, పిల్ల సైకిల్ని పంపారు, వాళ్ళందరు నేను ఒక్కటే చెప్పా తగ్గేదే లేదు. యువగలం వాలంటీర్ల పైన కేసు పెట్టారు, నాయకుల పైన కేసు పెట్టారు, నా పైన 6 కేసులు పెట్టారు, అయినా కూడా యువగలం ఆగలేదు. ఆఖరికి మన రాముడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఈ యువగలానికి పాజు